కుంకుమ పువ్వు వల్ల ఆడవారికి లాభమా? కుంకుమ పువ్వు అంటే గర్భవతిగా ఉన్నవాళ్ళు పాలల్లో కలుపుకొని తాగుతారని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ వంటల కోసం వాడే కుంకుమ పువ్వుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాస్త ఖరీదు ఎక్కువైనా ఈ సుగంధ ద్రవ్యం స్థూలకాయం సమస్యకు చక్కటి పరిష్కారమని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం 15 నుంచి 20 సెంటీమీటర్లు పెరిగే కుంకుమ పువ్వు ప్రత్యేకతలే వేరు. ఆకలిని చంపే గుణాలుండడంతో ఒబెసిటీ తదితర సమస్యలకు ఇదే సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ప్రస్తుతం కరోనా సోకి చాలామంది రికవరీ అవుతున్నా ఒబెసిటీ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ రికవరీ అవడం కష్టతరంగా మారింది. ఈ పరిస్థితుల్లో అనేక మంది ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఆర్గానిక్ పంట ఉత్పత్తుల కన్నా కూడా కుంకుమ పువ్వు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే మేలని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒబెసిటీ సమస్యకు కుంకుమ పువ్వు వాడితే సరి అంటున్నారు. కుంకుమ పువ్వులోని ఔషధ గుణాలు జీర్ణకోశాన్ని శుభ్రపరచటం, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచటం, ఆకలిని పెంచటంతో పాటు జీర్ణక్రియకు సహాయపడతాయి. కీళ్ళ నొప్పులు, సంతాన సాఫల్య సమస్యలకు ఆయుర్వేద వైద్యుల్లో కుంకుమ పువ్వు బెస్ట్ అంటున్నారు. మన పూర్వీకులు కూడా దీనికి ప్రత్యేకతలు ఉన్నాయని గుర్తించి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వండిన వంటలో మంచి కలర్ సువాసన కోసం కుంకుమ పువ్వును ఉపయోగించేవారట. కేవలం వంటలు, ఔషధాల తయారీలో మాత్రమే కాదు కాస్మెటిక్స్లోనూ కుంకుమ పువ్వును ఉపయోగిస్తున్నారు. కుంకుమ పువ్వు వల్ల ఆడవారికి చాలా ప్రయోజనాలు ఉంటాయనుకుంటారు. అయితే మగవారికి కూడా కుంకుమ పువ్వు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో కుంకుమ పువ్వు కలుపుకొని తాగితే నిద్రలేమి సమస్య దూరమవుతుంది. కుంకుమ పువ్వులో ఉండే మాంగనీస్ శరీరానికి ప్రశాంతత చేకూరుస్తుంది. త్వరగా నిద్రపోయేలా చేసే గుణం కుంకుమ పువ్వుకు ఉంటుంది. కాస్త కుంకుమ పువ్వు తీసుకుని కాస్త గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగండి. ఒత్తిడి తగ్గించి బాగా నిద్రపడుతుంది. కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్ మెమొరీ పవర్ని పెంచుతుంది. ఇంట్లో తయారు చేసుకునే స్వీట్స్లో కూడా కుంకుమ పువ్వు కలుపుకోవచ్చు. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.